స్వామి అరుణాచలం వచ్చిన రోజున జల్లు బాణలు తడిచిన మళ్ళా 4 మాసాల వరకు ఆయన స్నానం చేయలేదు. ఆ తర్వాత ఒక ఆమె దయ తలిచి తలంబు స్నానం చేయించింది. ఓ సంవత్సరానికి గురుముహూర్తంలో భక్తులు స్వామిని స్నానం చేయించారు. కానీ స్వామి విరూపాక్షగా చేయనప్పటి నుంచి రోజు స్నానం చేసేవారు. ఒకరోజున స్వామి పచ్చయ్యమ్మ గుడి దగ్గర కొలంలో తలంటు స్నానం చేయడానికి బయలుదేరారు. ఆయన వెంట పలాని స్వామి, వాసుదేవ శాస్త్రి, ఇంకా కొందరు భక్తులు ఉన్నారు. స్వామి స్నానం చేసి తిరిగి తాబేలు బండ దగ్గరికి వచ్చేటప్పటికీ స్వామికి అకస్మాత్తుగా నీరసంగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో స్వామే చెప్పారు. నా కళ్ళ ముందున్న మైదానం అకస్మాత్తుగా అదృశ్యమైంది. తెల్లని తెర కప్పినట్లు ఉంది. పడిపోతానేమోనని వెంటనే ఆగిపోయాను. కొంతసేపటికి ఆ తెర తొలగింది. మళ్ళా నడక ఆరంభించాను. ఒక చీకటి తెర అడ్డు వచ్చింది. స్పృహ తప్పింది. మళ్ళా స్పృహ వచ్చేటప్పటికి నేను ఒక రాతిని ఆనుకొని నిలబడ్డాను. తర్వాత నడవబోయాను. మళ్ళా నల్లని తెర అడ్డం వచ్చింది. ఇంకా లాభం లేదని కింద కూర్చున్నాను. తల గట్టిగా ఊగింది. శ్వాస ఆగింది. శరీర ఛాయ కమిలినట్లుగా నీలంగా మారింది. వాసుదేవ శాస్త్రి నన్ను చూసి స్వామి చనిపోతున్నారు అని అనుకొని ఏడుపు ఆరంభించారు. ఆయన ఏడుపు, రోదన, మాటలు నాకు వినిపించాయి. ఆయన వణకడం కూడా నాకు కనిపించింది. ఆయన అన్న మాటలు, వాటి అర్థాలు అర్థమయ్యాయి. నా దేహ ఛాయ మారిన విధం గమనించాను. రక్త ప్రసరణ ఆగిపోయింది. శ్వాస నిలిచిపోయింది. ఆ పాద మస్తకం తట్టుకోలేని చలితో వణికాను. నా సహజ చైతన్య స్రవంతి పూర్తి ఎరుక ఆ స్థితిలో కూడా స్థిరంగా సహజంగా ఉంది. నా దేహస్థితి చూసి నేను భయపడలేదు, విచారించలేదు, ఆలోచించలేదు. మామూలుగా కూర్చున్నట్లే ఓ రాయి దగ్గర కూర్చున్నాను. కళ్ళు మూశాను. రాతిని ఆనుకోలేదు. రక్త ప్రసరణ, శ్వాస అట్లనే ఉన్నాయి. ఆ స్థితిలో 10-15 నిమిషాలు ఉన్నాను. అంతలో దేహమంతా దెబ్బ వంటి అదురు బయలుదేరింది. దానితో రక్త ప్రసరణ తిరిగి ఆరంభమై ఉద్ధృతమైంది. శ్వాస మామూలు స్థితికి వచ్చింది. దేహంలోని ప్రతి స్వేదరంధ్రంలో నుంచి చెమట పోసింది. ఒంటికి మామూలు రంగు వచ్చేసింది. కళ్ళు తెరిచాను. పైకి లేచాను. వెడదామా అన్నాను. బయలుదేరి ఏ ఇబ్బంది లేకుండా విరూపాక్ష గుహ చేరుకున్నాము. నాకు వచ్చిన మూర్ఛ వంటిది అది ఒక్కటే. దాంట్లో శ్వాస రక్త ప్రసరణ ఆగిపోయాయి. పూర్వం అటువంటి శరీర ఉద్రేకాలు చాలా వచ్చాయి, కానీ ఇది చాలా ప్రమాదకరమైనది అన్నారు స్వామి. స్వామికి చిన్నప్పటి మృత్యు అనుభవం వంటిదే మళ్ళా కలిగింది. అప్పుడు ఇప్పుడు 2 సార్లు విడవకుండా ఆగకుండా రాగం వెనుక శృతి వలె సంపూర్ణ ఎరుక ఉండనే ఉంది. అదే విశేషం. కానీ 2వసారి కలిగిన అనుభవ సమయంలో రక్త ప్రసరణ, శ్వాస కొద్ది కాలం వాటంతటా వ్యాగాయి. ఆ అనుభవాన్ని ఆధారంగా తీసుకొని ఆది మధ్యాంతం లేని బహుళ విస్తరణ జరిగినప్పుడు ఏకత్వానందం కలుగుతుంది అన్నారు స్వామి. ప్రతి ఒక్కరికి మృత్యుభీతి ఉండడం సహజమే. అది అన్ని భయాల్లోకి పెద్ద భయం. తాను మృత్యురహిత ఆత్మను అన్న సంగతి స్వామి ప్రథమ మృత్యు అనుభవంతోనే తెలుసుకున్నారు. మనిషిని భీతి చెందించేది దేహం కాదు, దేహస్ఫురణ, అదే స్మృతి. దానికి కారణం మనిషిలో ప్రపంచ ఆసక్తి అధికం కావడం.